హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. మనకి షింక్ ఇలా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం చేయి పెట్టి కానీ ఇంకేదైనా మామూలుగా పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేదు. జస్ట్ మనం ఒక వాటర్ని, అంటే ఆ నీళ్ళని తయారు చేసుకుని ఆ నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకి దానికి అదే క్లీన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, అసలు ఎలాంటిది యూజ్ చేయలేదు, మనం నీళ్ళు మాత్రమే పోసాము. ఈ నీళ్ళు మనకి బాగా యూజ్ అవుతాయి. వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. దీంట్లో బాగా వేడి నీళ్ళు, అంటే బాగా ఇక్కడ చూడండి మనకి మరుగుతాయి కదా, పొగలు వచ్చే నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బౌల్ వచ్చి మైక్రోవేవ్ సేఫ్ కాబట్టి వేడి నీళ్ళు అయినా సరే వేసుకోవచ్చు. లేదంటే ఒక గిన్నెలో నీళ్ళు వేసుకుని స్టవ్ మీద పెట్టి బాగా మరిగిన తర్వాత దించి ఇక్కడ ఒక టాబ్లెట్ వేస్తున్నాను కదా, ఈ టాబ్లెట్ని ఎలా తయారు చేయాలి ఏంటనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. నేను దాన్ని లాస్ట్లో కూడా కొంచెం స్పీడ్ మోడ్లో చూపిస్తాను. ఈ టాబ్లెట్ మనకి క్లోసెట్లో వేసుకోవచ్చు. ఇలాంటి షింక్ క్లీనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ టాబ్లెట్ లేనప్పుడు ఏం చేయాలంటే, ఇలా మనం బేకింగ్ పౌడర్ని తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. అంటే టాబ్లెట్ నేను వేసిన గిన్నెలోనే చూపించేస్తున్నాను. మీరు ఆ టాబ్లెట్ లేకపోయినప్పుడు కూడా ఇన్స్టెంట్గా ఇలా యూస్ చేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక చిన్న క్యాప్ మనం వెనిగర్ని వేసుకోవాలి. ఇలా తయారైన వాటర్ని కూడా మనం వేసుకోవచ్చు. అంటే 2 విధాలుగా, టాబ్లెట్ ఉంటే వెనిగరు బేకింగ్ సోడా అవసరం లేదు, టాబ్లెట్ లేకపోతే వెనిగరు బేకింగ్ సోడా వేసుకోండి. ఈ రెండింటిని వేసి మిక్స్ చేసిన నీళ్ళని ఏం చేయాలంటే, ఇలా బ్లాక్ అయిన షింక్ దగ్గరికి పట్టుకెళ్ళి ఇది వేసేసుకోవాలి. మనం వాష్రూమ్స్లో జాలీస్ ఉంటాయి కదా, వాటి దగ్గర కూడా వేసుకోవచ్చు. ఇలా బ్లాక్ అయినప్పుడే కాకుండా మనం రాత్రులు అన్ని గిన్నెలు వాష్ చేసేసిన తర్వాత ఒకసారి ఇలా తయారు చేసేసుకుని మనం డైరెక్ట్ టాబ్లెట్స్ తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని యూస్ చేసుకోవచ్చు. ఇలానే ఈ వేడి నీళ్ళని కనుక అలా పోసామనుకోండి, అప్పుడు లోపల ఉన్న బ్లాకేజ్ అంతా క్లియర్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోద్ది కాబట్టి ఇలా స్ట్రక్ అయ్యే ప్రాబ్లం ఉండదు. అలా చేస్తే మనకి ఈ వేడివేడి నీళ్ళు పోయడం వల్ల, ఇది దీంట్లో వేసిన బేకింగ్ సోడా, వెనిగర్, ఆల్రెడీ టాబ్లెట్స్ని కూడా మనం బేకింగ్ సోడా, సిట్రిక్ యాసిడ్ వేసి తయారు చేస్తాము. వీటి వల్ల ఏంటంటే మనకి ఎక్కువ షింక్ ట్యాప్స్ కిందనే మనకి బొద్దింకలు అవి స్టార్ట్ అవుతాయి. అక్కడ ఏమీ రాకుండా, వాసన రాకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇలా బ్లాక్ అంతా, వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం ట్యాప్ ఆన్ చేసేసి మొత్తం అంతా ఒకసారి ఇలా మొత్తం చుట్టూ పట్టేసుకుంటే ఇంకా ఏదైనా ఉంటే కనుక వెళ్ళిపోతుంది. ఇలాంటివి క్లీన్ చేసేటప్పుడు కంపల్సరీ గ్లౌజెస్ వేసుకోండి. చాలామంది నా ఛానల్లో చాలా క్లీనింగ్ వీడియోస్ ఉన్నాయి. ఆ క్లీనింగ్ వీడియోస్లో చాలా వరకు కొంతమంది కామెంట్స్ పెట్టారు, ఇలా గిన్నెలు కడిగినప్పుడు కానీ బట్టలు ఉతికినప్పుడు కానీ చేతులు తెల్లగా అయిపోతున్నాయని చెప్పి. ఎందుకంటే మనం దాన్ని అలాగా అవాయిడ్ చేయలేము. ఎందుకంటే మనం వాడే అన్ని కెమికలే కాబట్టి ఖచ్చితంగా చేతులు అనేవి తెల్లగా అయిపోతాయి. ఒకవేళ వాటిని మనం అదంతా క్లీన్ చేసిన తర్వాత కోకోనట్ ఆయిల్ రాసిన, మాయిశ్చరైజర్ రాసిన, అదంతా పై పైన ఆల్రెడీ మనకి గోళ్ళకి మనకి స్కిన్కి మధ్యలో ఒక చిన్న గ్యాప్ అనేది ఉంటుంది, అస్సలు కనిపించదు. దాంట్లోంచి ఆ కెమికల్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోయి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ మనం ఈ సర్ఫ్, ఇలాంటి కెమికల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ వాడేటప్పుడు అసలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే గ్లౌజెస్ మాత్రం కంపల్సరీ వేసుకొని గిన్నెలు వాష్ చేయండి. గిన్నెలు వాష్ చేయడానికి గ్లౌజెస్ ఎందుకని మాత్రం అస్సలు అనుకోకండి. నేను కొన్ని రోజులుగా, ఒక 1 మంత్ నుంచి నేను గ్లౌజెస్ యూస్ చేస్తున్నాను. ఈ గ్లౌజెస్ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ, ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా దొరికేస్తాయి. ఇవి మనకి 100 నుంచి స్టార్ట్ అవుతాయి, చాలా బాగుంటున్నాయి. ఇలా క్లీనింగ్ కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి. మన షింక్ కూడా చూడండి చాలా నీట్గా క్లీన్ అయిపోయింది కదా. గిన్నెలు కడిగిన తర్వాత ఎప్పుడైనా సరే ఒక 2 నిమిషాల పాటు కొద్దిగా వాటర్ని వదిలితే కనుక ఏదైనా ఫుడ్ పార్టికల్ ఏదైనా ఉన్నా కానీ కిందకైతే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అలానే అప్పుడప్పుడు మనం గుడ్లు, బంగాళాదుంపలు, నెక్స్ట్ కార్న్ ఇలాంటివి ఉడకబెడుతుంటాం. ఆ నీళ్ళు వేడివేడి ఇలా షింకుల్లో వేసుకుంటే మనకి బ్లాకేజ్ అనేది తొందరగా కాకుండా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ టాబ్లెట్స్నే మనం ఇందాక బౌల్లో వేసుకున్నాము. ఈ టాబ్లెట్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎలా చేయాలనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను. దీన్ని క్లోసెట్లో, బాత్రూమ్స్లో వేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల లోపల క్లియర్ చేస్తుంది. ఆ బ్లాక్ క్లియర్ చేయడం వల్ల లోపల మనకి ఎలాంటి పాచి అలాంటివి ఏమీ ఉండకుండా, నెక్స్ట్ వాసన రాకుండా ఉంటుంది. ఇది మనం గ్లాస్లో వేసి చూపించాను. లాస్ట్ వీడియోలో చాలామందికి అడిగారు మీరు డైరెక్ట్ వేసి చూపించాల్సిందని లోపల ఏం జరుగుతుందనే రియాక్షన్ తెలియదు కాబట్టి నేను గ్లాస్లో వేసి చూపించాను. దీనికోసం బేకింగ్ సోడా తీసుకోవాలి. బేకింగ్ సోడా నేను 100 grams తీసుకున్నాను. బేకింగ్ సోడా క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా చెడు వాసనలు ఉన్నా తీసేస్తుంది. మనకి అన్ని క్లీనింగ్స్కి కూడా బేకింగ్ సోడాని యూస్ చేసుకోవచ్చు. ఈ బేకింగ్ సోడా మన ఇంట్లో ఉంటే అసలు క్లీనింగ్కి సంబంధించింది ఏది బయట కొనాల్సిన పని ఉండదు. దీంతోపాటు మనం నిమ్మప్పుని తీసుకుంటున్నాము. ఈ నిమ్మప్పుని మనకి జనరల్ స్టోర్స్లో దొరుకుతుంది. దీన్ని లెమన్ సాల్ట్ అని కూడా అంటారు. ఇది చూడడానికి క్రిస్టల్స్ లాగా ఉంటుంది, బాగా చిన్న చిన్నగాన. ఇది కూడా మనకి క్లీనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండింటి కాంబినేషన్స్తో ఈ రెండింటిని తీసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకొని ఫస్ట్ బేకింగ్ సోడా వేసేసుకోవాలి. తర్వాత మనం దీంట్లోనే నిమ్మప్పును కూడా యాడ్ చేసేసుకుని తర్వాత దీంట్లో విమ్ జెల్ కానీ లేదంటే ఏదైనా సరే బట్టలకి యూజ్ చేసే లిక్విడ్ సర్ఫ్ ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా, మరీ ఎక్కువ అవసరం లేదు. మనం తడిపినట్టుగా ఈ రెండు కలవడానికి మాత్రమే దీన్ని యూజ్ చేస్తున్నాము. అందుకని కొద్దిగా తక్కువే వేసుకోండి, ఎందుకంటే ఫోమ్ వచ్చేస్తుంది, నొరగలాగా వచ్చేస్తుంది. ఆ నొరగ వచ్చితే మళ్ళీ తగ్గదు. మనకి కొంచెం యాడ్ చేసి తర్వాత మనం ఒక 50 grams సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనం చేతితో తీసుకుంటే ఇలా ముద్దలాగా వస్తుంది. ఇలా ముద్దలాగా వచ్చినప్పుడు మనం ఇలా ఫ్రిడ్జ్ ట్రేస్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్ ట్రేస్లో పెట్టేసుకుని కొంచెం గట్టిగా నొక్కేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఒక 1/2 hourకి ఇలా సెట్ అయిపోతాయి. సెట్ అవడం కోసమే ఫ్రిడ్జ్లో పెడుతున్నాము. దీన్ని స్టోర్ చేయడానికి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన పని లేదు. ఇలా అయిన వాటిని మనం ఏం చేయాలంటే ఏదైనా ప్లాస్టిక్ బ్యాగ్లో కానీ లేదంటే జిప్లాక్ బ్యాగ్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ వేసుకుంటే మనకి ఇవి 4 రోజులు ఉంటాయి. బయట కనుక ఉంచేసారనుకోండి తేమకి ఏమవుతాయంటే మెల్ట్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.